చంద్రబాబుకు 2 రోజుల కస్టడీ నేడు రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ చంద్రబాబును విచారించనున్న 12 మంది అధికారుల బృందం సిఐడి డిఎస్పి ధనంజయ నాయుడు నేతృత్వంలో విచారణకు బయలుదేరిన అధికారుల బృందం చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత విచారణ ప్రారంభ దశలోనే అడ్డుకోవడం సరికాదన్న ఏపీ హైకోర్టు స్కిల్ స్కామ్ లో బాబుపై సిబిఐ విచారణ చేపట్టాలని ఏపీ ఉండవల్లి పిటిషన్ విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు అరెస్ట్ భయంతో 10 రోజులుగా ఢిల్లీలోనే లోకేష్ అమెరికా అధ్యక్షుడు బస చేసిన ఐటిసి హోటల్ మకావ్ जेपी असेंबली लो रेंडो रोज टीडीपी सभ्युल ओवर एक्शन सोमवारानिकि वायदा पड्ड शासनसभा डोल्ला कंपनीलु दोंग अग्रिमेंट्लतो स्किल स्कैम चंद्रबाबु लूटी आधारालतो विवरिंचिन आर्थिक मंत्री बुग्गन चंद्रबाबु चेसिन स्कैम्लपै चर्चिद्दां बालकृष्णतो सहा टीडीपी नेतलकु मंत्री रोजा सवाल గిరిజన సంక్షేమానికి 4 ఏళ్లలో 20,169 కోట్లు చంద్రబాబు హయాంలో 6,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్న డిప్యూటీ సీఎం రాజన్నదర 70 సీట్లతో వడపోత పూర్తి కాంగ్రెస్ పార్టీలో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనతో పాటు తన కుమారుడికి టికెట్ రాకపోవడంతో అసంతృప్తి నేడు కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే వీరసం ఢిల్లీ వెళ్ళిన నకరేకల్ బిఆర్ఎస్ అసంతృప్త నేత కడియం రాజయ్య మధ్య కుదిరిన సయోధ్య పల్లాకు జనకమ టికెట్ ఖరారు రాయలసీమ ఎత్తిపోతల తొలి దశకు గ్రీన్ సిగ్నల్ చెన్నై రాయలసీమకు అవసరమైన తాగునీటి సరఫరా పనులకు ప్రాధాన్యత 10 లక్షల మంది బాలికలకు స్వేచ్ఛ ఏపీలో ఏటా 12 కోట్ల శానిటరీ నాప్కిన్స్ పంపిణీ లూజిన్ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమంగా ప్రత్యేక యాప్ వినియోగం తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు హనుమంత వాహనం స్వర్ణ రథోత్సవం గజ వాహనంపై శ్రీవారి దర్శనం జార్ఖండ్ వైపు తరలిన అల్పపీడనం నేడు కోస్తాంధ్రలో వర్షాలు ఒకేసారి 9 వందే భారత్ల పరుగు రేపు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం ఎన్డీఏ కూటమిలోకి జేడీఎస్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఖరారు ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన న్యాయస్థానం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి ఏపీ తెలంగాణ భవన్లో బీసీ నేతల ధర్నా లోక్సభలో డాష్ ఆలీపై వివాదాస్పద వ్యాఖ్యలు సొంత పార్టీ ఎంపీ బిధూరికి బీజేపీ నోటీస్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యోదయం పరిచయని చంద్రయాన్ ల్యాండర్ రోవర్ ఉక్రెయిన్కు బరువు 2695 కోట్ల సాయం అమెరికా అధ్యక్షుడు జో బడెన్ ప్రకటన భారతలో మొదలైన ఐఫోన్ 15 అమ్మకాలు యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరిన టెక్ ప్రియులు నేటి నుంచి 19వ ఆసియా క్రీడల ప్రారంభం ఆతిథ్యం ఇచ్చిన చైనాలోని హాంగ్జౌ నగరం ముగ్గురు భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ నిరసన వ్యక్తం చేసిన క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మొహాలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ 5 వికెట్ల తేడాతో ఆసీస్సును చిత్తుచేసిన భారత్